హల్లెలూయా దేవునికి స్తోత్రం మీకందరికి ప్రైజ్ ద లార్డ్ ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము పరిగెత్తుడి రన్నింగ్ దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డలారా లోకరీతిగా చాలామంది పరిగెత్తుతూ ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళ ఆరోగ్యము బాగా ఉండడానికి పోటీలలో కూడా పరిగెత్తుతూ ఉంటారు దట్ ఈస్ స్పోర్ట్స్ అంటారు కానీ మనము ఆత్మీయంగా ఆత్మీయులము కాబట్టి మనకు కూడా ఒక పరుగు పందెం ఉన్నది ఏంటంటే సువార్తను ప్రకటించడం హల్లెలూయా సువార్త ప్రకటించడానికి పరిగెత్తాలి దేవునికి స్తోత్రం మొదటిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి ప్రైజ్ ది లార్డ్ పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా ఈ లోకంలో లోకరీతిగా పోటీలు చేస్తూ ఉంటే చాలామంది పరిగెత్తుతూ ఉంటారు ఎందుకొరకు అంటే నాకు బహుమానం వస్తుంది నాకు బహుమానం వస్తుంది అని చెప్పి పరిగెత్తుతూ ఉంటారు కాబట్టి దేవునికి స్తోత్రం అందరికీ బహుమానం రాదు ఒక్కరికే వస్తుంది హల్లెలూయా ఆ పరిగెత్తితే ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకే బహుమానం వస్తుంది అయిన తర్వాత సెకండ్ రెండవ వ్యక్తికి వస్తుంది థర్డ్ మూడవ వ్యక్తికి వస్తుంది అయిన తర్వాత అందరికి వస్తుందా రాదు కాబట్టి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా దేవుని కొరకు మనము ఎంతగా పరిగెత్తితే మరి మనకు అంతగా దేవుడు బహుమానాలను ఇస్తాడు హల్లెలూయా కనుక దేవునికి స్తోత్రం మరి ఆ పందెములో నీకు బహుమానం రావాలని నీవు పరిగెత్తాలి నీకు బహుమానం రావాలని నీవు పరిగెత్తాలి నీవు ఎంతమందికి సువార్తను చెప్పి యేసు ప్రభు వారి వైపు నడిపిస్తావో అన్ని ఆ కిరీటంలో అన్ని వజ్రాలు నీ కొరకు పెట్టబడతాయి దేవునికి స్తోత్రం వజ్రము చాలా ఖరీదైంది డైమండ్ కానీ రింగ్ డైమండ్ రింగ్ పెట్టుకుంటే దాని కాస్ట్ ఉంటుంది చాలా రేట్ ఉంటుంది అయిన తర్వాత నెక్లెస్ ఉంటుంది నెక్లెస్కి ఇంకా డైమండ్ దానికి ఎక్కువ పొదిగింపబడతాయి కనుక దేవుని బిడ్డలారా మరి మనము ఎంతగా ప్రభువు కొరకు ప్రయాస పడతామో ఆత్మలను సంపాదిస్తామో దాని విషయమై దేవుడు అనేకమైన మరి డైమండ్స్ని పొదిగింపజేస్తూ ఉంటాడు ఆ డైమండ్స్లో కలర్ కలర్ డైమండ్స్ కూడా ఉంటాయి రంగురంగు డైమండ్స్ కూడా ఉంటాయి కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని బిడ్డలారా ఈ రోజున మీరు అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి మనం ఎట్లా పరిగెత్తాలంట బహుమానం రావాలని పరిగెత్తాలట ఎవరు నేను ఓడిపోవాలని పరిగెత్తరు నాకు బహుమానం రావాలనే పరిగెత్తుతారు కానీ ఓడిపోతారు పరిగెత్తుతారు కానీ ఓడిపోతారు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని బిడ్డలారా దేవుడు మరి ఈ రోజున మొట్టమొదటిగా మాట్లాడబోయే మాటలు ఏంటనంటే బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి రెండవది హెబ్రీలోకి రాసిన పత్రిక 12:1 మొదటి వచనం 2 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున చూడండి సాక్షి సమూహము ఏ విధంగా ఆవరించిందంటే మేఘము వలె ఆవరించిందట మన కొరకు సాక్ష్యము చెప్పడానికి మన నిమిత్తమై సాక్ష్యమును చెప్పడానికి మేఘము వలె జనసమూహము ఆవరించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం అది కాకుండా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టి దేవునికి స్తోత్రం ఈ పాపము ఏ విధంగా మనిషిని పట్టుకుంటుందనంటే సులువుగా పాపములో పడేసేటట్లు చేస్తూ ఉంటుంది
సులువుగా ఈజీగా పాపములో పడేటట్లు చేస్తా ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా పాపములో పడకుండా జాగృతగా ఉండాలి హల్లెలూయా పాపములో పడకుండా జాగృతగా ఉండాలి అది ఎలా ఆ సులువుగా పాపములో పడేటట్లు చేస్తదట కాబట్టి మనం జాగృతగా ఉండాలి విశ్వాసం నాకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము చూడండి రన్నింగ్ చేసేటప్పుడు ఓపిక చాలా ప్రాముఖ్యమైనది లేకపోతే నేను ఫస్ట్ రావాలని పరిగెత్తినా అనుకో పడిపోతావు ఓపిక లేకుండా నీవు పరిగెత్తితే పడిపోయే ఆస్కారం ఉంది కాబట్టి ఓపిక చాలా ఇంపార్టెంట్ మనం పరిగెత్తుతున్నాం ఓకే ఓపికతో మనము పరిగెత్తడం నేర్చుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు ఎవరి వైపు చూడాలి మనము యేసయ్య వైపు చూస్తూ పరిగెత్తాలి హల్లెలూయా ఎప్పుడైతే యేసయ్య వైపు చూస్తూ పరిగెత్తుతామో అప్పుడు మనము పందెములో మనము ఫస్ట్ వస్తాం కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డలారా మన ముందల పందెము ఉంచబడి ఉంది అందరికీ ఇక్కడ కూర్చున్న వారందరికీ పందెము ఉంచబడి ఉన్నది కాబట్టి ఆ పందెములో మనమందరం పరిగెత్తుతున్నాం ఎవరెవరికి ఏ విధంగా జీతం వస్తుందో నాకు తెలియదు ఒక రోజున ఆ ప్రభు సన్నిధిలో మనకు ఆ ప్రతిఫలము దేవుడు ఇస్తాడు ఎవరెవరు ఎవరెవరికి సువార్తను ప్రకటిస్తారో ఎవరెవరు ఎవరెవరికి మరి ఆ దేవుని వాక్యాన్ని అందిస్తారో వాళ్ళ కొరకు దేవుడు ఆ దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు కాబట్టి మన పందెములో ఏ విధంగా పరిగెత్తాలంటే ఓపికతో పరిగెత్తాలి రెండవదిగా ఓపికతో పరిగెత్తుదము మూడవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను చూడండి మనదంతా ఒక గురి ఉండాలి ఆ గురి క్రీస్తు ఆ గురి ఎవరండి క్రీస్తు క్రీస్తును చూస్తూ మనం పరిగెత్తాలని వాక్యం చెప్తుంది క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో చాలామంది అనేక వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నారు రకరకాలైన వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నారు పరిగెత్తుట అంటే నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి పిల్లల కొరకు తల్లిదండ్రులు హడావిడి చేసి వాళ్ళను స్కూల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు పిల్లలను పరిగెత్తాలి టైం అయిపోయింది బెల్ అవుతుందని అంటే పిల్లలు పరిగెత్తుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు నేను బోను స్కూల్కు అని కదండి మరి ఉద్యోగాలకు పోయేవాళ్ళు వాళ్ళు కూడా ఉదయంనే లేచి త్వర త్వరగా తయారయ్యి పరిగెత్తుతూ ఉంటారు టైం అయిపోతుందని కాలేజెస్కి పోయే వాళ్ళు కూడా టైం అయిపోతుందని పరిగెత్తుతూ ఉంటారు కొంతమంది తిని పరిగెత్తుతారు కొంతమంది తినకుండా పరిగెత్తుతూ ఉంటారు దేవునికి స్తోత్రం కలుగును గాక అనేక రకాలైన పరుగులు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి పందాలు జరుగుతూ ఉన్నాయి పరిగెత్తుతూ ఉన్నారు పొలిటికల్ లీడర్స్ పరిగెత్తుతూ ఉన్నారు నిన్నటి రోజున పిఎం మరి రాష్ట్రానికి వస్తున్నాడని విని కొంతమంది ఆయన దిక్కు పరిగెత్తుతున్నారు కొంతమంది ముఖ్యమంత్రి దిక్కు పరిగెత్తుతున్నారు పరిగెత్తడం ఎన్నో రకాలైన పరుగులు ఈ లోకంలో ఉన్నాయి నీవు ఎవరి కొరకు పరిగెత్తుతున్నావు దేవుని ఆలయానికి పరిగెత్తుకొని వస్తున్నావా లేదే దేవుడు ఏమంటలేడు కదా దేవుడు శిక్షిస్తలేడు కదా పరిగెత్తడం దేవుని ఆలయం కొరకు పరిగెత్తి రావడం హల్లెలూయా ఆ పరిగెత్తుటల్లో ఏమైనా లాభం ఉందా ఏం లేదు నువ్వు ఉద్యోగానికి పరిగెత్తు స్కూల్కు పరిగెత్తు నువ్వు ఇంకా వేటి వాటి కొరకు ఎవేటికన్నా పాలిటిక్స్ దానికి దేనికన్నా పరిగెత్తు కానీ దానికి ఎట్లకి పరిగెత్తినా
ఏలాంటి బహుమతి నీకు దొరకదు. హల్లెలూయా. యేసు వైపు చూస్తూ యేసు కొరకు పరిగెత్తితేనే నీకు బహుమానం. హల్లెలూయా. ఆయన ఒక్కడే నీకు బహుమానం ఇచ్చే దేవుడు. మిగతా వాటి కొరకు, దేని కొరకు నువ్వు పరిగెత్తినా ఏమీ లాభం లేదు. కాబట్టి ఆత్మీయమైన మన జీవితము క్రీస్తులో పరిగెత్తాలని ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఏదేమైనా మనము దేవుని కొరకు పరిగెత్తుకొని రావాలి. దేవుని పని చేయడానికి పరిగెత్తుకొని రావాలి. ఎప్పుడైతే ఆ విధంగా వస్తారో మీ కాళ్ళను దేవుడు లేడీ కాళ్ళ వలె చేస్తాడు. హల్లెలూయా. అవిశ్వాసము, నాకు ఇట్లా అవుతుంది కదా, అట్లా అవుతుంది కదా అని నువ్వు నిర్లక్ష్యం చేస్తే బలహీనమైపోతావు. కాబట్టి నీవు గురి యొద్దకు పరిగెత్తుకొని రావాలి. ఎందుకొరకు? దేవుడు ఒకరోజు బహుమానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఒకరోజు బహుమానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుని కొరకు పరిగెత్తుకొని రావాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా, గురిలేని జీవితము గుడ్డి జీవితమని నాలుగవది, 2 Timothy 4:7 2 Timothy 4:7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ప్రైజ్ ద లార్డ్. అపోస్టిల్ అయిన పౌలు ఈ మాట అంటున్నాడు. ఆయన పరుగు దేవుల్లో చాలా ఉన్నది. చాలా పరిగెత్తాడు, రకరకాలుగా పరిగెత్తాడు. బోట్స్ మీద పరిగెత్తాడు, నడుచుకుంటూ పరిగెత్తాడు, గుర్రాల మీద పరిగెత్తాడు. అనేక రకాలుగా పరిగెత్తడము ఆయనలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క సేవను మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అంత కష్టాన్ని మీకు ఇవ్వడం లేదు. కానీ మీకు ఉన్న స్థలంలో మీరు అనేకులకు క్రీస్తును పరిచయం చేయాలని దేవుని మాటలు చెప్తూ ఉంది. దేవుని మాటలు ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము పరిగెత్తాలి. పరిగెత్తడం వల్ల మనకు ఆరోగ్యము బాగుంటుంది, మంచి మంచి ఆలోచనలు దేవుడు కలిగిస్తాడు. అది కాకుండా చూడరాని అన్నీ కూడా చూడగలుగుతాం. చాలామంది యాత్రలు చేస్తూ ఉంటారు, యాత్రలు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు మన దేశము అక్కడ దేశానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సాయి కిరణ్ దుబాయ్ నుంచి వచ్చాడు. అక్కడ దేశానికి ఇక్కడ దేశానికి ఎంత డిఫరెంట్ ఉంది సాయి? చాలా వ్యత్యాసం. అక్కడ నీట్నెస్, అక్కడ బిల్డింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అమెరికా దేశం, అక్కడ కూడా అక్కడ దేశం వేరే ఉంటుంది, ఇక్కడ దేశం. అనగా భారతదేశం దాటితే వేరే దేశం అని అంటారు, భారతదేశం దాటితే బయటి దేశం అని అంటారు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క మాటలను ఈరోజున వినిపిస్తున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, అనగా ఆఖిరి వరకు తనలో ప్రాణమున్నంత వరకు ఆయన పరిగెత్తుతూనే ఉన్నాడట. హల్లెలూయా. మనమైతే కొంచెం పరిగెత్తితే రెస్ట్ కావాలంటాం. దేవుని కొరకు అనుక్షణము పరిగెత్తుతూ ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అపోస్టిల్ అయిన పౌలు ఆయన దేవుని నమ్మనప్పుడు ఆయన పరుగు వేరే విధంగా ఉండింది. దేవుని నమ్మిన తర్వాత ఆయన పరుగు మారిపోయింది. కాబట్టి అనేక ఆత్మలను సంపాదించడానికి ఆయన పరుగు కడముట్టించినట్లుగా చూస్తున్నాం. విశ్వాసము కాపాడుకొంటిని. చూడండి, లాస్ట్ వరకు ఆయన విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఆయన పరుగు పందెములో ముందున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. నాలుగవదిగా, పరుగును కడముట్టించుట. 5 Corinthians 9:25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటమును పొందుటకును మనమైతే
అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండుము. చూడండి, అన్ని విషయములందు మనం పరిగెత్తే అన్ని విషయముల యందు మితముగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఎప్పటి వరకు అనంటే అన్ని విషయముల యందు మితముగా ఉండుము, వారు క్షయమైన కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. చూడండి, వారు అనగా దేవుని నమ్మని వారు క్షయమైన కిరీటం, వాళ్ళు తాత్కాలికంగా లోకరీతిగా కిరీటాన్ని సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటారు, కానీ దేవుని నమ్మిన వారు అక్షయమైన కిరీటము. హల్లెలూయా. అక్షయమైన కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అది పర్మనెంట్, అది మన కొరకు ఎల్లకాలం ఉండే కిరీటాన్ని దేవుడు నీ కొరకు దాచిపెట్టినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని కొరకైన కిరీటాన్ని మనము సంపాదించుకోవాలి. 2 తిమోతి 4:5 అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. చూడండి, దేవుని వాక్యం ఎంత చక్కగా ఇప్పుడు ఇక్కడ వివరిస్తుందో చూడండి. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయము. చూడండి, శ్రమపడాలి. సుఖం కోరితే మనము పని చేయలేము. సుఖంగా ఉండేవారు ఏ పని చేయలేరు. చేయాలని ఆశ ఉంటుంది కానీ చేయలేరు. ఎందుకనంటే వాళ్ళు సుఖాన్ని ప్రేమిస్తున్నారు, శ్రమను ప్రేమించడం. శ్రమ కలిగిన వానికి ఒక రోజున సుఖం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు శ్రమ పడిన వారికి దేవుడు సుఖాన్ని ఇస్తాడు. సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. నీకు ఇచ్చిన పరిచర్యను నీవు సంపూర్ణముగా జరిగించము. నిజమే, దేవుని బిడ్డలారా, మనందరికీ ఆ యొక్క పరిచర్య దేవుడిచ్చాడు. కాబట్టి దాన్ని మనము సంపూర్ణముగా చేయాలని దేవుని వాక్యము చెప్తుంది. అన్ని రకాలైన పంద్యాలను మనం ఇప్పుడు చూసుకున్నాం. కొన్ని నిమిషాల ముందు ఎన్నో రకాలైన పంద్యాలు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. మన పంద్యం మాత్రము దేవుని కొరకు, ఆత్మలను సంపాదించడానికి కొరకు మనం పరిగెత్తుతున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. 5వదిగా, అన్ని విషయములలో మితముగా ఉండుము. మొట్టమొదటిది, బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి. 2వది, ఓపికతో పరిగెత్తాలి. 3వది, గురి కలిగి పరిగెత్తాలి. 4వది, పరుగును కడముట్టించాలి. 5వది, అన్ని విషయంలో మితముగా ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.